నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూనియన్ మీ రాజేష్ కర్ణాటక ఎన్నికల తర్వాత అక్కడ బీజేపీకి దెబ్బ తగిలిన తర్వాత తెలంగాణలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయన్న అంశాలపైన కేసీఆర్ చాలా సీరియస్గా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది ఇక్కడ మూడోసారి అధికారం దిశగా అడుగులు వేయాలనేది కేసీఆర్ ఒక లక్ష్యంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే అక్కడ దాదాపుగా ఏడుగురు మంత్రులు అతి దారుణంగా ఓడిపోయినటువంటి పరిస్థితులు సో అక్కడ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజలందరూ కూడా ఓటు రూపంలో చూపించి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి విజయం ఇచ్చినటువంటి పరిస్థితి కర్ణాటకలో చూసాం సో ఇప్పుడు అవే పరిస్థితులు తెలంగాణలో ఉండే అవకాశం ఉందా లేకుంటే తెలంగాణలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ కొంత అలర్ట్ అయినట్టుగా తెలుస్తుంది మరోవైపు తాజాగా జరిగినటువంటి ఎమ్మెల్యేల మీటింగ్లో కూడా కేసీఆర్ తన స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మీ తీరులో మార్పు రాలేదు అనేది క్లియర్ కట్ గా కేసీఆర్ చెప్పడం జరిగింది మరోవైపు గతంలో కూడా సిట్టింగులకు సీట్లు కట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది బీఆర్ఎస్ పార్టీలో విస్తృతంగా చర్చ జరిగింది మరోవైపు కేసీఆర్ కూడా అదే విషయం చెప్పాడు గతంలో ఎర్రపల్లి దయాకర్ రావు కూడా దాదాపుగా ఇరవై ఐదు మందికి కట్ చేస్తేనే మూడోసారి బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని చెప్పినటువంటి నేపథ్యంలో కేసీఆర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో దాదాపుగా ముప్పై మందికి స్పష్టంగా సీట్లు కట్ చేసే అవకాశాలే ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి అయితే వ్యూహాత్మకంగా కేసీఆర్ సీట్లు ఎవరెవరికైతే కట్ చేసే ఆలోచనలో ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో ఇంకొక లీడర్ని ఇప్పటి నుంచి అధిష్టానం ఎంకరేజ్ చేసే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి లీడర్ని ఇప్పటి నుంచే కొంత ప్రోయాక్టివ్ చేశారు నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు హోర్డింగ్ల విషయంలోనైనా లేకుంటే ప్రజల్లోకి దూసుకెళ్లడం విషయంలో కానీ కార్యక్రమాల విషయంలో కానీ లేకుంటే అనేక సందర్భాల్లో ప్రజలకు రీచ్ పెరిగే విధంగా చాలా నియోజకవర్గాల్లో కేసీఆర్ వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ అండతోటి చాలా చాలా నియోజకవర్గాల్లో చాలామంది నేతలను అధిష్టానమే సెకండ్ లీడర్ని ప్రోత్సహిస్తోంది దాని ద్వారానే ఖచ్చితంగా వర్గపోరుకు దారితీస్తుంది బీఆర్ఎస్లో చాలా నియోజకవర్గాలు ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా వాళ్ళ దూకుడిని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో కనిస్త కనిపిస్తోంది సో ఈ నేపథ్యంలోనే చాలా నియోజకవర్గాల బీఆర్ఎస్లో వర్గపూర్వ పరిస్థితి కనిపిస్తోంది అయితే అది పైకి మనకు వర్గపూర్లా కనిపించినప్పుడు కూడా కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కావాలనే చాలా నియోజకవర్గాల్లో ఇంకొక లీడర్ని ఆల్టర్నేట్ లీడర్ ఎదగడానికి ఛాన్స్ ఇస్తుంది మనం సో ఇటీవల కాలంలో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ స్పీకర్గా పనిచేసినటువంటి పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ ప్రాతినిధ్యం వహిస్తుంది అయితే అక్కడ మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి మైనంపల్లి హనుమంతరావు తనయుడు మైనంపల్లి రోహిత్ను ఎన్ ఎంకరేజ్ చేస్తున్నారు ఆయన విస్తృతంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు ప్రజలతో మమేకమవుతున్నాడు ఇంటింటికి తిరుగుతున్నాడు పాదయాత్రలు చేస్తున్నాడు మరోవైపు చాలామంది అక్కడ బీద వాళ్ళకు కూడా ఆయన ట్రస్ట్ తరఫున కొంత ఆర్థిక సహాయాన్ని కూడా అందజేస్తూ కూడా ప్రజలకి వెళ్తున్నాడు మరోవైపు ఆ వాళ్ళ క్యాడరు వాళ్ళ వర్గం వాళ్ళందరూ కూడా వచ్చే ఎన్నికల నాటికి మెదక్ సీట్ తనదే అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇండైరెక్ట్గా పద్మా దేవేంద్ర రెడ్డికి టికెట్ కట్ చేస్తున్నారు అనేది ఇండైరెక్ట్గా క్యాడర్లో పంపించే ప్రయత్నం చేస్తున్నారు తద్వారా సెకండ్ ఆల్టర్నేట్ లీడర్ బలపడి ఎగ్జిస్టింగ్ ఉన్న లీడర్ వీక్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది చాలామంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వర్గం వల్ల కూడా వీళ్ళ వర్గానికి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు మరోవైపు ఇది ఒక మెదక్ జిల్లాకే పరిమితం కలదు చాలా నియోజకవర్గాల్లో అచ్చంపేట కానీ మునుగోడు కానీ లేకుంటే ఉప్పల్ రాజేంద్ర ఇలా అనేక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్లో ఎవరైతే వాళ్ళకి టికెట్లు టికెట్లు ఇచ్చినా కూడా గెల గెలవరు గెలిచే పరిస్థితి లేదు లేకుంటే వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి అనే సీట్లన్నిటికీ కూడా కేసీఆర్ వ్యూహాత్మకంగా సెకండ్ గ్రేడ్ లీడర్ని ఇవాళ తెర మీద తీసుకొస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో కూడా మరోవైపు గెలుపు గిర్రాలకే టికెట్లు ఇవ్వాలనేది కేసీఆర్ వ్యూహాత్మకంగా ఇప్పటికే అనేక సర్వేలు చేయించుకున్నారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకున్నారు సో ఈ నేపథ్యంలో ఎవరై ఎవరైతే ఆ ముప్పై మందికి సీట్లు ఎవరైతే కట్ చేయబోతున్నారో వాళ్ళకు ఆల్టర్నేటివ్గా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంకొక లీడర్ని కేసీఆర్ అండ్ కో మరోవైపు బీఆర్ఎస్ అధిష్టానం వాళ్ళే ఆ లీడర్కి ఇండైరెక్ట్గా సిగ్నల్స్ ఇచ్చి ప్రజల్లోకి పంపిస్తున్నటువంటి పరిస్థితి టికెట్ తమకే అన్న ధీమాతోటి వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం సో ఖచ్చితంగా పైకి కనిపించే వర్గపోరు మాత్రం వర్గపోరుగులాగా లేదు అది పైకి మాత్రమే వర్గపోరులాగా కనిపిస్తుంది కానీ ఇంటర్ ఇంటర్నల్గా బీఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా వర్గపోరుకు దారి తీసినప్పటికీ కూడా ఖచ్చితంగా అది అధిష్టానం అండతోటే ఇంకొక ఇంకొక వర్గం తయారవుతోంది అది కూడా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి టికెట్లు వాళ్ళకే దక్కుతాయన్న ఆశా ఆశావాహంతో ఆశతోటే ఖచ్చితంగా ఇవాళ ప్రజల్లోకి వాళ్ళందరూ కూడా వెళ్తున్నారని తెలుసుకోవాలి మరోవైపు మూడోసారి ఎన్నికల్లో అధికారం లక్ష్యంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అడుగులైతే పడుతున్నాయి సో వాళ్ళని ప్రజలు ఆదరిస్తారా లేదంటే కనుక కర్ణాటకలో లాగా ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద ఏ విధంగా ఉందో అదే వ్యతిరేకత ఇక్కడ కూడా వ్యక్తం చేస్తారో చూడాల్సిన అవసరమే కనిపిస్తోంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్